జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చౌటుప్పల్ పరిధిలోని లక్కారం గ్రామంలో పర్యటించారు. ఇటీవలే జనసేన కార్యకర్త మరణించడంతో వారి కుటుంబాన్ని జనసేనాని పరామర్శించారు. పార్టీ ఎప్పటికీ కార్యకర్తలకు అండగా ఉంటుందని పవన్ అన్నారు. తెలంగాణ ఎన్నికలు గెలుపు ఓటములకు డిసైడ్ చేస్తున్నాయని జనసేనాని. సమస్యలు మీరు తెలియజేయండి. ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో, ప్రజల కోసం నిరంతరం మన కుమారులా పనిచేస్తున్నారో, అలాంటి వాళ్ళని కలిసి మీకు నేను భరోసా ఇస్తాను. ఎందుకంటే ఒక పార్టీ నిర్మాణం చాలా కష్టసాధ్యమైనది. 2007 నుంచి 2000 నుంచి ఎంతో మంది పార్టీలు వచ్చి నాయకులు వచ్చారు, కానీ దాన్ని బలంగా నిలబెట్టుకోవడం చాలా కష్టసాధ్యమైన విషయం. అందుకనే నేను తొందరపడట్లేదు. 5 సంవత్సరాలు ఇది ఈ ప్రస్థానం ఎందుకు చెప్పాను 2014లో అంటే నాకు తెలుసు. దెబ్బతిన్నవాడిని నేను, రాజకీయాల్లో ఎదిగి గెలుపులు చూసిన వాడిని, దెబ్బతిన్నవాడిని కాబట్టి చాలా బాధ్యతగా మాట్లాడతాను నేను. దాంట్లో భాగంగానే ప్రతి జనసేన కార్యకర్తకి, అలాగే తెలంగాణ ప్రజలందరికీ నాకు జన్మ ఆంధ్రప్రదేశ్ ఇస్తే పునర్జన్మ నాకు తెలంగాణని ఇచ్చింది. అందుకని అలాంటి తెలంగాణకి నేను రుణపడి ఉన్నాం. మా వంతు కృషి మేము చేస్తాం. కాకపోతే మేము కోరుకుంటుందల్లా, తెలంగాణ విభజన తర్వాత బలమైన పార్టీలు నిలబడ్డాయి, టీఆర్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీ.